గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పేరుతో జిఎస్టి అంటూ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి దానికి అసలు ఉద్దేశం ఏంటంటే అధికార రాజ్ వ్యవస్థని పక్కన పెట్టడం. అధికార రాజ్ అంటే ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు పనిగట్టేవాళ్ళు, కమర్షియల్ ట్యాక్సెస్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ఈ ఇతర దాదాపుగా 5-6 రకాల పనులు కట్టేవాళ్ళు ప్రతి వ్యాపారస్తులు కూడా. కానీ పద్దాక రైడింగులు వాళ్ళని వేధించడం, లంచాలు తింటారు, పన్నులు కట్టించుకుంటారు, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించేవాళ్ళు అధికారులు. నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత పన్ను కట్టడానికి వ్యాపారి సిద్ధంగా ఉన్నాడు. ఈ నల్లధనం లేకపోతే, అంటే అక్రమ మార్గంలో డబ్బులు వసూలు చేసుకునేటువంటి సిస్టమ్ లేకపోతే కనుక వ్యాపారస్తుడు పన్నేస్తే ఇబ్బంది పడ్డా అని చెప్పేసి ఆ సిస్టమ్ తీసుకొచ్చారు. జిఎస్టీ ప్రారంభమయ్యాక ఇంతవరకు అంటే హయ్యెస్ట్ ఇన్కమ్లో అన్నిటి దాటుకుంటూ ఈ లాస్ట్ మంత్ది, అంటే ఇది మే నెల వచ్చేసింది కదా, జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్స్ 2023 ఏప్రిల్ది హయ్యెస్ట్ ఎవరట జిఎస్టీ పుట్టాక 1.87 లక్షల కోట్లు. 1.87 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది జిఎస్టీ. ఇందులో రాష్ట్రాలకి వెళ్తుంది.